హే గైస్ ఎలా ఉన్నారు గ్యాస్ వాళ్ళ వీడియో నేను మనం చూసుకున్నట్లయితే రెడ్మీ నుంచి అయితే మనకు ఒక కొత్త మొబైల్ ఫోన్ అయితే లాంచ్ కావడం అయితే జరిగింది రెడ్మీ మొబైల్ ఫోన్లో మనం చూసుకున్నట్లయితే ఎంఐ టెన్ ప్రైమ్ అనమాట ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఫోన్ అసలు మనకి ఎలా ఉండబోతుంది అసలు ఈ మొబైల్ ఫోన్ కొనొచ్చా లేదా బడ్జెట్లో ఎవరిని టార్గెట్ చేస్తారా ఈ ఎలాంటి యూజర్స్ తీసుకోవచ్చు ఎలాంటి యూజర్ తీసుకోకూడదు అన్ని కూడా అయితే వాళ్ళ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా అనమాట ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బెల్లైన్ యాక్టివేట్ చేసుకోండి గ్యాస్ మనం అయితే వీడియోలోకి అయితే వచ్చేది మనం చూసుకున్నట్లయితే ఈ మొబైల్ ఫోన్ యొక్క లుక్ పరంగా చూసుకున్నట్లయితే ఎక్స్టెంట్గా ఉందని చెప్పుకోవచ్చు మనకి ఎంఎల్ లెవెన్ ఎక్స్ మొబైల్ ఫోన్ కానీ ఇంకా ఎక్సెట్రా మొబైల్ ఫోన్స్ మనకి ఎంఐ ఇవన్నీ ఎక్కువ ఎక్కువ అమౌంట్ కొనుక్కున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది మొబైల్ ఫోన్ కెమెరా డిజైన్ అయితే మనకి కెమెరా బంప్ అయితే మనకి ఆ యూనిక్ లుక్ అయితే ఉందని చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పదివేలు పన్నెండు వేలు పద పదిహేను వేలు పెట్టిన సరే ఇంత అట్రాక్ట్గా ఉండే లుక్ అయితే ఎక్కడ కూడా రావడం లేదు ఎం టూ ప్రోలో ఉంది అదే విధంగా మనకి పోకో ఎక్స్ట్రీ ప్రోలో ఉంది డిస్ప్లే అనేది సో ఇలాంటి డిస్ప్లే అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మెయిన్లీ మనం చూసుకున్నట్లయితే రెడ్మీ టెన్ ప్రైమ్ అనేది పదమూడు వేల లోపల ఎవరైతే యూజ్ చేస్తుంటారో వాళ్ళు అయితే దీని టార్గెట్ అయితే చేస్తున్నారు ఈ మొబైల్ ఫోన్ సంబంధించి డీటెయిల్స్ అనే చూద్దాం తర్వాత ఈ మొబైల్ ఫోన్ సంబంధించి ప్రోస్ అండ్ కాన్స్ అయితే మనం డీటెయిల్ అయితే చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ ఫోన్ లో ప్రోజర్ చూసుకుంటే మీటెక్ హాల్యూ జీ ఎయిటీ ఎయిట్ అయితే ప్రోజర్ వస్తుంది మనకి నార్మల్గా గా చూసుకుంటే అన్ని మొబైల్ ఫోన్ లో బడ్జెట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మీటెక్ హాల్యూ జీ ఎయిటీ ఫైవ్ జీ నైన్టీ ఫైవ్ ఈ టైప్ ఆఫ్ వ్యూలో వస్తాయి దీనిలో జీ ఎయిటీ ఎయిట్ హెచ్ఆర్ కొంచెం త్రీ పాయింట్స్ ఎక్స్ట్రా పెంచారు ఫ్రెండ్స్ విధంగా దీంట్లో మనం చూసుకుంటే ఫోర్ జీబీ రామ్ బేస్ వేరే అయితే రావడం జరుగుతుంది కెమెరా అయితే మనకి థర్డ్ కెమెరా సెటప్ అయితే వస్తుంది బ్యాక్ కెమెరా ఫిఫ్టీన్ ఎంపీ మాత్రం అయితే వస్తుంది సెకండ్ కెమెరా ఎయిట్ ఎంపీ ఉంటుంది థర్డ్ కెమెరా టూ ఎంపీ వస్తుంది సో నెక్స్ట్ డెప్త్ సెన్సర్ మనకి టూ ఎంపీ కూడా రావడం జరుగుతుంది దీంట్లో మెయిన్ ప్రైమరీ కెమెరా ఫార్టీ ఎయిట్ ఉండేది ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే తీసుకొచ్చారు సో ఫిఫ్టీ యాభై ఎంపీస్ చాలా బాగుంది అవసరం అని చెప్పుకోవచ్చు సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ అయితే మనకి అంటే మీరు అనుకోవచ్చు సిక్స్టీ ఫోర్ ఎంపీ వస్తుంది కదా ఇది ఒక లెక్క అనుకోవచ్చు ఫిఫ్టీ ఎంపీ అనేది కొంచెం రేర్ కేసెస్ అనమాట సో ఇది సెన్సర్స్ అని కొంచెం బాగా వాడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మొబైల్ ఫోన్ లో అయితే మన మనకి మనకి ఫ్రంట్ ఫేసింగ్ అయితే ఇది ఒక డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు అదే విధంగా మన ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసుకునే ఫుల్ థర్టీ ఎఫ్ఎస్ వరకు మాత్రమే మనం వీడియో అయితే రికార్డ్ చేయగలం బ్యాటరీ కెపాసిటీ కొంచెం మార్పు సిక్స్ థౌజండ్ ఎక్స్ బ్యాటరీ కెపాసిటీ ఇస్తున్నారు విధంగా దీంట్లో ఇంకో డిసప్పాయింట్ ఏంటంటే ఎయిటీన్ వర్డ్స్ మాత్రమే దీంట్లో ఫాస్టింగ్ సపోర్ట్ ఇస్తున్నారు అండ్ రైట్ ఇది అయితే టైప్ రావడం జరుగుతుంది అదే విధంగా దీంట్లో మనం చూసినట్లయితే వాటర్ అసిస్టెంట్ ఉంది అది ఇంటర్నల్ స్టోరేజ్ సిక్స్టీ ఫోర్ జీబీతో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ రావడం జరుగుతుంది ఇప్పుడు ఉన్న రోజుల్లో మనకి ఇప్పుడు వచ్చే సిచువేషన్ లో సిక్స్టీ ఫోర్ జీబీ అనేది అంత ఇంపార్టెన్స్ అయితే కాదు సో మెయిన్లీ మనకి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అనమాట ఉన్న అప్లికేషన్స్ కానీ ఏదైనా సరే మనం యూజ్ చేసుకున్న అవన్నీ కూడా స్టోరేజ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి మనకి మ్యాన్ మినిమం మనకి సిక్స్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్ ప్రతి వ్యక్తికి అయితే కంపల్సరీ అయితే ఉండాలి సో ఈ రోజుల్లో ఇది మరి ఎక్కువ అయిపోయింది దీని యొక్క యూ అయితే మనకి ఎంఐ ట్వల్ అయితే వస్తుంది దీని యొక్క డిస్ప్లే అయితే మనకి ఎల్బిఎస్ డిస్ప్లే అయితే వస్తుంది ఆండ్రాయిడ్ ఎలాంటి స్క్రీన్స్ అయితే కావు మొబైల్ ఫోన్ మనకి డిస్ప్లే చూసుకున్నది అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచ వస్తుంది నైన్ ఇన్ అయితే రావడం జరుగుతుంది ప్లస్ మొబైల్ ఫోన్ మనకి ఎఫ్ఎం రేడియో ఉంది అది లౌడ్ స్పీకర్ సపోర్ట్ అయితే ఉంది దీంట్లో డోట సపోర్ట్స్ అయితే ఏమీ లేవు అదే విధంగా దీంట్లో త్రీ పాయింట్ ఫైవ్ అడ్వాన్ అయితే ఎక్కడ కూడా రిమూవ్ అయితే చేయలేదు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఫింగర్ తో జరుగుతుంది ప్లస్ ఈ మొబైల్ ఫోన్ మనకి సెప్టెంబర్ సెవెన్ అయితే లాంచ్ కాబోతుందన్నమాట ఫ్రెండ్స్ ఇది ఈ మొబైల్ ఫోన్ డీటెయిల్స్ అయితే ఫ్రెండ్స్ దీంట్లో నచ్చలేని ఫీచర్స్ ఏంటంటే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఎయిట్ తో రావడం జరుగుతుంది అదే విధంగా మనకి డిస్ప్లే అనేది ఫుల్ మనకి డిస్ప్లేస్ ఎల్సి డిస్ప్లే అనేది అంటే ఒకప్పుడు ఇది బెటరే కాకపోతే ఇప్పుడు కంపేర్ చేసుకున్నట్టయితే ప్రతి మొబైల్ ఫోన్ లో అయితే ఆండ్రాయిడ్ అయితే తీసుకురావడం జరిగింది కాకపోతే ఆండ్రాయిడ్ అనేది లేదు దీంట్లో ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అదే విధంగా దీంట్లో ఛార్జింగ్ అనేది పెట్టినప్పుడు మనకి చార్జింగ్ అనేది మినిమం ఎయిటీన్ మాత్రం ఇస్తున్నారు వీళ్ళు మరీని మాక్సిమం కొంచెం ఎక్స్ట్రా ఉంటే సరిపోదు మేము థర్టీ త్రీ వాట్స్ ఇచ్చినాయి సరిపోతుంది అని చెప్పుకొచ్చి బడ్జెట్ బజెట్ లో అయితే మనకి సో మెయిన్లీ ఇవి వీళ్ళు చేస్తున్నది అదే విధంగా దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి అయితే వీళ్ళు ఎక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చెప్పట్లేదు కార్ని గొర్రెస్ యూజ్ చేశారా అండ్ మెటల్ యూజ్ చేస్తారా ప్లాస్టిక్ బాడీ యూజ్ చేసారని మేబీ ఇదైతే ప్లాస్టిక్ బాడీ అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అదే విధంగా మొబైల్ ఫోన్ లో మనకి ప్రోజర్ అయితే కొంచెం లేటెస్ట్ గా యూజ్ చేసిన చెప్పుకోవచ్చు సో అదే విధంగా బ్యాక్ కెమెరా క్వాలిటీ బాగుందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ కూడా ఏంటంటే ప్రో మనకి సిక్స్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ కెపాసిటీ వస్తుంది అది బ్యాక్ సైడ్ లుక్ లుక్ అనేది సూపర్ గా ఉందని చెప్పుకోవచ్చు డిస్ప్లే మనకి సెంటర్ లో చిన్న హోల్ కింద వస్తున్న కెమెరా మనకి ఏదైనా సరే వీడియో చూస్తున్నప్పుడు ఫుల్ స్క్రీన్ వ్యూ అయితే మనకి వస్తుంది అనమాట దీంట్లో నైన్టీ జిజిట్ రిఫ్రెషింగ్ ఇచ్చారు ఇది ఒక బెటర్ ఆప్షన్ చెప్పుకోవచ్చు గ్యాస్ ఇది ఈ వాళ్ళ వీడియో అయితే మీకు ఫ్రెండ్స్ మొబైల్ ఫోన్ అయితే మనకి బేస్ వేరే పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు లోపు మాత్రమే ఉంటుంది సో ఈ మొబైల్ ఫోన్ మనకి అయితే అదర్వైజ్ ఎవరైతే మెయిన్లీ నాకు సెల్ఫీ కెమెరాస్ కావాలి అండ్ రైట్ నెక్స్ట్ ఈ మొబైల్ ఫోన్తోనే ఎక్కువ నాకు ఎక్కువ యూజ్ చేస్తాను మొబైల్ ఫోన్ అనుకుంటే మాత్రమే తీసుకోవద్దు ఎందుకంటే మీరు ఛార్జింగ్ పెట్టడం చాలా ఎక్కువసేపు అయితే అవుతుంది సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ కాపా ఎయిటీన్ వార్ట్స్ అనేది అయితే చాలా లాంగ్ అయితే అవుతుంది మాక్సిమం టూ అండ్ హాఫ్ అవర్ అయితే పడవచ్చు త్రీ అవర్స్ నుంచి టూ అండ్ హాఫ్ అవర్ వరకు ఛార్జింగ్ అయితే నాకు ఎక్కువసేపు ఛార్జింగ్ అయినా పర్లేదు నాకు తక్కువ రేట్లో కొంచెం పెద్ద స్క్రీన్ సైజ్ ఉండాలి నాకు అండ్ రైట్నెస్ కొంచెం ప్రీమియం లుక్ ఉండాలి అండ్ గేమ్స్ మరీ హెవీగా కాకుండా మీడియం అని నాకు కంట్రోల్ అవ్వాలి అనుకుంటే మాత్రం మీరు ఈ మొబైల్ ఫోన్ అయితే తీసుకోవచ్చు అనమాట క్యాస్ ఇది వాళ్ళ వీడియో అయితే మీకు ఈ మొబైల్ ఫోన్ అనేది ఎవరెవరు తీసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా అర్థమైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్లైక్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే ముందు తీసుకొస్తూ ఉంటాను ఓకే బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దాం